మీకు ఇప్పుడు పొలిటికల్ సెటైర్ మూవీ అన్నారు మీకు, అంటే ఫైనాన్షియల్ గా ఎవరు సపోర్ట్ ఉన్నారు నిర్మాతల తరపున? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ వాజ్ విత్ మీ ఇన్ ది యూనివర్సిటీ, తను ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎందుకంటే తనకు ఫిల్మ్ అంబిషన్స్ ఉండేవి, ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు తనకు నచ్చింది. నౌ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ అండ్ మేకింగ్ ఇట్. ఇప్పుడు ఫెసిలిటీ కానీ తారాజవాలు కానీ కమర్షియల్గా వైబుల్ ఉన్న సబ్జెక్ట్స్ కాదు, అవ్వలేదు. కానీ ఇంకా సినిమాలు చేయటం, అంటే కమర్షియల్ డైరెక్టర్గా ట్రై చేసే ఆలోచన అయితే ప్యారలల్ సినిమాల వైపు? అంటే ఇక్కడ యాజ్ అ డైరెక్టర్ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఎ చాయిస్. నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలనే కానీ నా చాయిస్తో సినిమాలు చేసేంత లగ్జరీ నేను ఇంకా సంపాదించుకోలేదు. ఈ సబ్జెక్టు ఇప్పుడు పెసరట్టు ఒక ప్రయోగం, ప్రొడక్షన్ పరంగా ఒక ప్రయోగం, అది నాకు కలిసి వచ్చింది. ప్రయోగం సక్సెస్, అది కమర్షియల్గా సినిమా సక్సెస్ అవ్వకపోయినా. ఒక ఒక ఫ్రెండ్ వచ్చి చిల్డ్రన్స్ ఫిల్మ్ చేద్దాం అన్నాడు, ఎగిసే తారాజువలు చేసాం. దట్ గ్రేన్ డస్ రెస్పెక్ట్. మొత్తం రెండు నేషనల్, రెండు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి, ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అది వెళ్ళింది. ఇప్పుడు బహుశా గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది, సాటిలైట్ ఆల్సో ఈజ్ వెరీ పాజిటివ్. బహుశా మేము మా క్యాపిటల్ కాస్ట్ రికవర్ చేసుకోవచ్చు. చిల్డ్రన్స్ ఫిల్మ్లు ఆ రేంజ్లో తీయడము, ఆ రేంజ్లో క్యాపిటల్ కాస్ట్ రికవర్ చేసుకోవడమే పెద్ద అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు పొలిటికల్ సెటైర్కి ఒక ఫ్రెండ్ దొరికాడు, అతనికి సబ్జెక్ట్ నచ్చింది. హీఈస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్ థ్రిల్లర్స్ అండ్ పొలిటికల్ సెటైర్స్. అసలు ఈ పవన్ కళ్యాణ్ ఇష్యూ మీద పొలిటికల్ సెటైర్ స్టోరీ రాశారా? లేదు లేదు, ఇది ఇంతకు ముందే రాసిన స్టోరీ. అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితుల మీద ఒక సెటైరే తప్ప ఇది ఒక ఇండివిజువల్ టార్గెటింగ్ కాదు. అంత సంకుచిత స్వభావం అయితే నాకు లేదు. ఇట్ ఈస్ మోర్ అబౌట్ సిచ్యువేషన్స్ రాదర్ దాన్ ఇండివిజువల్స్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.